బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బేబీ, పదివేలా? ఇప్పుడు 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తానే? అలా కాదు బేబీ, ఇప్పుడు మా బాబాయ్ని అడగాల. మా బాబాయ్కి వంటలు రుచిగా చేయడం తప్ప 4 రాళ్ళు వెనకేసుకోవడం తెలియదే. తప్పదా బేబీ? బాబాయ్ అంటున్నారు, మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఇద్దరు చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంట్రా అది గోడ? బాబాయ్ మంచి టైంకి వచ్చావు, నువ్వు కూడా సాయం చెయ్యి. నువ్వేమన్నా సామాన్లు దోస్తున్నావా, గోడను దోస్తున్నావు కదవా? బాబాయ్ గోడ తోటలేదు బాబాయ్, హోటల్ని వెనక్కి దోస్తున్నాను. హోటల్ని వెనక్కి తరపడం ఏంట్రా? అందుకే బాబాయ్ హోటల్లోని ఫుడ్ తినరా, బయట ఫుడ్ తినకు, ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తామని అంటున్నాం. బాబాయ్ హోటల్ ఏమైందిరా? నాకేమవలేదు బాబాయ్, మన హోటల్లో ఒడ్డు వెడల్పులో పోతుందండి బాబాయ్, పోతుందంట. ఇప్పుడే ఒక టై కట్టుకున్న ఆయన, ఫైల్స్ సంఖ్యలో పెట్టుకున్న ఆయన వచ్చి జాయింట్ గా చెప్పారు బాబాయ్. మనైతే ఏం చేస్తావరా? ఇంకేం చేస్తావు బాబాయ్? ఇంక బాబాయ్ హోటల్ తడుముకోవటం, ఒక సెల్ఫీ దిగటం, ఆ గోడ, ఆ నీడ, ఆ వడ, ఈ తోడ, ఇంక ఇంకేమి లేదు జ్ఞాపకాలు పెడతా మనకి. మరి దీనికి మార్గం ఏంట్రా బాబాయ్? దీనికి మార్గం ఉంది బాబాయ్, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఏ సమస్యని సరే 10 నిమిషాలు పరిష్కారం చేస్తాడు. అలాగా అయితే మరి ఆయన చెప్పరా? కాకపోతే కొద్దిగా ఖర్చు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదురా, అవసరం అనుకుంటే. అవసరం అనుకుంటే 500 అయినా సరే పర్వాలేదు. 500? ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు బాబాయ్, 500 సరిపోద్ది, కానీ 20 సార్లు ఇవ్వాలి. అయ్యి బాబాయ్, 10,000 అని చెప్పి గుండెల మీద 10,000 వేసుకుంటే సరిపోదు, అది వదిలేసుకో. బాబాయ్ హోటల్ కి బాయ్ చెప్పాడు, ఇంకా ఉదిరే, ఇంకా ఏంట్రా బాబాయ్? ఆయన చేతులు 10,000 పెట్టామనుకో, ఇప్పుడు రోడ్డు ఎలా వస్తుందా? ఇక్కడ దాకా వచ్చి హోటల్ కాడి నుంచి అలాగే యూటర్న్ తీసుకెళ్ళిపోద్ది, అలాగే రింగ్ రోడ్ ఎక్కేసి రెండు రౌండ్ వేసి అలాగే వెళ్ళిపోద్ది ముంబై. ఇంత సడన్ గా 10,000 రూపాయలు అంటే ఎవరు ఇస్తారా? రాజుగారు ఇస్తారేమో. రాజుగారు అడుగుదామా? రాజుగారు అడుగుదామా? కానీ మరి రాజుగారికి ఇష్టమైన రొయ్యలు కూర వండుదావరా? ఒరే, రాజుగారికి పొలం అంటే ఇష్టం రా, అది కూడా రొయ్యలు పొలం అంటే చాలా ఇష్టం. అందుకని ఈ రోజు బాబాయ్ హోటల్ లో ఇప్పుడు చేయబోయే వంట ఏంటంటే రాజుగారి రొయ్యల పొలం. అది దెబ్బకి డబ్బులు 10,000 సామాన్ అందుకో. రాజుగారి రొయ్యల పలావ్. ఇదేంటి? ఏ రొయ్యలు అని చెప్పి పైపైన తెచ్చు? రొయ్యి తలకాయలు, తలకాయలు కూడా ఉపయోగిస్తావరా? దాంట్లోనే ఉండదు అసలైన రసం. ఇప్పుడు నీ తలకాయ కూడా ఉపయోగిస్తావు, ఇది ఉపయోగించి 10,000 లాగుతుంది అక్కడ. అదే లాగుతాం కానీ నువ్వు ఆ పెద్ద మూగుడు పెట్టు దాకా, చిన్నది కూడా ఎక్కడ పెట్టు. వెలిగించిన తర్వాత అందులో 8 గట్ల నూనె, ఇది కూడా వెలిగించిన తర్వాత 3 గట్ల నూనె. ఇప్పుడు రొయ్యి తలకాయలు పుట్టింది కదా, ఇదిగో ఇందులో వేస్తాను. మనం ఇప్పుడు టమాటా పేస్ట్ ఒకటి తెచ్చాం, ఈ టమాటా పేస్ట్ వేస్తాం అందులో కలుపు. ఇప్పుడు రాజుగారికి ఇత్తనం కట్టి ఇది రాజుగారి రొయ్యల పలావ్ అయిందా? ఏంటి కాదు రే, మామూలుగానే రాజుగారి రొయ్యల పలావ్ అని ఉంది. ఇప్పుడు మనం రాజుగారికి ఇస్తున్నామని కాదు, రాజుగారి పేరేటో ఒకటి ఉంది, రాజుగారి రొయ్యల పలావ్ అని. ఇప్పుడు దాన్ని నువ్వు మా ఇంట్లోంచి బయటికి తీసి రాజుగారికి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు దాన్ని ఇక్కడ నువ్వు అప్లై చేస్తున్నావు. తప్పే ఉందిరా? తప్పే ఉంది, మనం వంటలు చేస్తాం. అవును, ఆయనకి నచ్చేది చేస్తాం. అంతే, అది ఆయన పేరు ఉంది అందులో, మనకు డబ్బులు వస్తాయి. తీసుకెళ్ళి మా బేబీకి ఇవ్వచ్చు, తీసుకెళ్ళి మా బేబీకి ఇవ్వచ్చు. అదే బాబాయ్ చూస్తాను, అది ఇంకో బాబాయ్ లైక్ రోడ్డు యూటర్న్ ముంబై హైవే. అంటేనేంటి డౌట్? వద్దు కలిసి చూ, ఫోన్ చేయి. ఇందులో నీళ్ళే 3 కప్పులు నీళ్ళు వేయాలరా? నీళ్ళు వేయాలి, ఇంత కప్పులు ఇవి.
ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నూనె ఎక్కింది కదా, ఇందులో బిర్యానీ ఎక్కు, బండపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, తర్వాత షాజీరా. బాయ్ ఏకే కదా ఉల్లిపాయలు వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పేస్తున్నా. ఏయ్ ఇప్పుడు క్యారెట్ వేస్తాను. అబ్బాయ్ బటానీ కూడా వేసేస్తాను. ఇవో టమాటాలు వేస్తాను. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్, ఇగో కొత్తిమీర, పుదీనా కలుపు. అన్న చిన్న మంట పెట్టి మూతయి, ఒక 5 నిమిషాలు మగ్గినాయి. అలాగా రాజుగారికి రాజుగారి రొయ్యలు పలావ్. రాజుగారి రొయ్యలు పలావ్ అంటే రాజుగారు వెళ్ళి తెచ్చారంట రొయ్యలు, అంటే పేరు ఎలా వచ్చిందంట? రాజుగారు రొయ్యలు పలావ్ అంటే రాజుగారు ఎక్కువ తినేవారు అన్నమాట, కాబట్టి రాజుగారు రొయ్యలు పలావ్. అది మనకు నాకు డౌట్ ఏంటి, ఇప్పుడు అవి తింటాం వల్ల ఇస్తారంట మనకి పది, ఒకవేళ ఇవ్వలేదు ఏం చేద్దారా? గోడ జరపటమే అవి బాబు వద్దులేరా బాబు. జేసీబీకి ఫోన్ చేస్తాను. జేసీబీ అది ఎందుకురా? ఇవ్వకపోతే అల్టర్నేటివ్ ఎదుకోవాలి కదా. అంటే వద్దురా బాబు. ఓకే మోతి, ఇవో నానబెట్టిన జీడిపప్పు, తర్వాత రొయ్యలు కలుపు. ఈ నిమ్మకాయ తీసేనా ఉంచేనా? ఉంచు కలిపి మూత పెట్టే, ఒక 5 నిమిషాలు మగ్గుద్ది. ఇప్పుడు ఏ మూత తినా చూసావా? కలర్ మారిపోయింది. ఇందులో కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు కలుపు. అది తీసుకో. ఏంటిది ఇదే జాలి కదా? ఇది జాలి ఇలా పెట్టాం, ఇది తీసాం, ఇలా వేసాం. అదే అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ పొయ్యి ఆఫ్ చేసి ఇది తీసేసి ఎంత క్లీన్ చేద్దాం పక్కన పెట్టు. ఈ రసం మొత్తం అందులో వేసేస్తాం. ఇందులోనే అక్కడ పెట్టి బాబాయ్. ఇప్పుడు ఇది ఒక ఉడికొచ్చింది అనుకో, ఒక ఉడికొచ్చిన తర్వాత బియ్యం ఉన్నాయి కదా బాస్మతి బియ్యం, అవి వేసేస్తాం. వేసేసి మూత దీన్ని అలాగే ఎంతసేపు ఉండాలి? అలాగే ఒక 20 నిమిషాలు రా. 20 నిమిషాల్లో రాజుగారు రొయ్యల పలావ్ రెడీ అయిపోద్ది. బాబాయ్ ఒక్క నిమిషం చిన్న ఐడియా వచ్చింది. రాజుగారు ఇంటికి పంపుతున్నా. అక్కడ సినిమాకు ముందు ట్రైలర్ వెళ్తారు కదా, అలాగే మన సినిమా క్యారేజ్ పట్టుకెళ్ళి ముందు కొద్దిగా ట్రైలర్ పంపేవనుకో, ఈ వాసన పీల్చుకుని 2000-3000 రెడీ చేస్తాడు. ఎలాగెళ్తుంది అక్కడికి? వెళ్దా. ఇదిగో అబ్బాయి అక్కడ నెయ్యి ఉంది కదా, చెయ్యి. నాలుగు స్పూన్లు నిమ్మరసం కూడా వేస్తాను. మూత పెట్టేసి మంట చిన్నది పెట్టు, ఇవి ఖాళీ చెయ్యి. దీని మీద ఆ పత్రం బరువు పెట్టి నాకు
గైడ్ వచ్చిందిరా. ఏంటి ఇప్పుడు రాజుగారు ఒకవేళ 10,000 ఇవ్వలేదు అనుకో, 5,000 ఇచ్చాడు అనుకో, దాంతో పని జరుగుతుందంటావా? ఎందుకు జరదు బాబాయ్. అప్పుడు ఏమొద్దు అనుకున్నా, రోడ్డు సాగులు ఒకటి సాగులు నుంచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ నుంచి బాయి టల్లో రోడ్లు కొట్టుకుపోతాయి. ఇక బాహో మిగిలితాయి. అప్పుడు బాహో బలి బాహుబలి అవుతాయి. వద్దులేరా, ఎలాగోలని ట్రై చేద్దాం. ఏం చేద్దాం మరి ఇంకో 5,000 కోసం? ఏం చేద్దాం, ఇంకో 100 చేద్దాం. అప్పుడు 5,000, 10,000 సరిపోతాయి. అంతే బేబీకి ఇచ్చు. ఇప్పుడు మనం చేయబోయే వంట ఏంటంటే పండు మిర్చి కొబ్బరి కోడి కూర. సామానందు కూరరా. ఇంకా లేట్ చేయటం ఉందా మనకి? ఎందుకంటే అక్కడ బేబీ వెయిట్ చేస్తుంది 10,000 కోసం. ఆ బేబీకి ఇచ్చేది పట్టుకెళ్ళి 10,000. ఏ బేబీకి? బాబాయ్ బాబాయ్ ఇందులో ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు. ఇదిగో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా కొంచెం వేయి. అక్కడ పెట్టేసి అక్కడ దాకుంది అది పెట్టరా. పొయ్యి వెలిగించి ఒక 4 గట్లు నూనె, 4 కదలే ఒక 7 పడతాయి. ఏం చేయాలి? పలావాకేసేది, ఉల్లిపాయలు వేస్తాను. ఉప్పేయాలా? కొంచెం లైట్గా. ఇదిగో ఇప్పుడు కోడి ముక్కలు వేసేస్తాను. కలుపు కలిపావు కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉంచామనుకో, ఇంచక మగ్గుద్ది నీళ్ళు కూడా వస్తాయి. ఈ లోపల నువ్వేం చేస్తావంటే ఇదిగో పండు మిర్చి, ఈ వెల్లుల్లి పేస్ట్ చేసి తీసుకురావాలి. మూత పెట్టు, పేస్ట్ చేసి తీసుకురా. ఇగో టై కట్టుకుని సంఖలో ఫైల్స్ పెట్టిన ఎవరైనా వచ్చారనుకో, నువ్వేం మాట్లాడద్దు, నన్ను కానట్టుండు, అంతా నేను డీల్ చేస్తా. మరి త్వరగా రా, వెళ్ళి వస్తా. ఇక అలా వచ్చాడు అనుకో ప్రమాదం, నేనేం మాడతా నాకే తెలియదు. ఎవరు రాలేదు కంగారు పడకనే కదా. రాజుగారు రొయ్యల పలావ్ అయిపోయింది, పోయి ఆపేసాను. అయిపోయిందండి మొత్తం ఇది. ఆహాహా, చూసా పండు మిర్చి వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తాను. కొంచెం నీళ్ళేనా ఇందులో? తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదా, మనం పండు మిర్చి కొబ్బరి కోడి కూర చేస్తున్నాం కనుక కొబ్బరి పేస్ట్. కొంచెం నీళ్ళు వేస్తావు ఇందులో కూడా? ఇప్పుడు 10 నిమిషాలు ఉడికింది అనుకో, అంతే పండు మిర్చి కొబ్బరి కోడి కూర రెడీ. 10,000 చేతిలో పడతాయి. ఎవరి చేతిలో? నా బేబీ చేతిలో. అదే బాబా చేతులు, మీ బాబా చేతులు అన్నా. ఇది బాబాయ్ చేతులు. బేబీ అన్నాడురా? బేబీ కాదు. అలా కనపడింది నాకు. బాబాయ్ ఏమనిపడింది? బేబీ బాబాయ్ అని వినపడింది. బేబీ బాబాయ్ ఎందుకు అంటాను? బేబీయా? బేబీ ఎందుకు వినపడదు బాబాయ్ అంటుంటేనే వండకం. బేబీ ఏమనిపించింది? బేబీ అనే కదా. బేబీ అంటే నువ్వు నడి అయినట్టునే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి అక్కడ 10,000 తీసుకుని పోతే పోనీ హాస్పిటల్ చూపించేద్దాం. చెవులు ఫస్ట్. నా చెవులు? మరి లేకపోతే అసలు నీ నాలుగు కత్తిరించేది. ఒకదానికి ఒకటి మాట్లాడుతున్నావు. ఏమనిపించింది?
బేబీ బేబీ బాబాయ్ బాబాయ్ అన్నా అదే అదే మరి సరే మోతే ఈ లోపల రాజుగారు రైలు పర్వాలేదు తీసేద్దాం పొత్తం తీసే ఇది తీసుకుంది రాజుగారి రొయ్యల పలం వేయించిన రొయ్యలు ఉన్నాయి కదా దీన్ని ఎలా ఎలా పెట్టా కొంచెం కొత్తిమీర చల్లుతాం అది ఇంకో 10 నిమిషాలు అయితే పండు మిర్చి కొబ్బరి కోడి కూర రెడీ అయిపోద్ది 10 నిమిషాల తర్వాత ఇంకో 10 నిమిషాలు అయితే చేతులు 10,000 పడతాయి ఒకసారి మూతి ఓహో పండు మిర్చి కొబ్బరి కోడి కూర రెడీ పొయ్యి ఆరిపేద్దాం ఇప్పుడు గిన్నె తీసుకో ఆ కొత్తిమీర ఎలాగి ఇప్పుడు 2 వంటలు రెడీ రాజుగారి రొయ్యల పలావ్ అది ఎలా తయారు చేసిన చెప్పు రాజుగారి రొయ్యల పలావ్ ఎలా తయారు చేసామంటే ముందుగా ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో రొయ్యల తలకాయ పొట్టు వేసి బాగా వేయించి టమాటా పేస్ట్ నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించి కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు వేసి ఎసరు రసం తీసి బేసన్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ హండీలో నూనె వేసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు బండ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనాస పువ్వు షాజీరా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు క్యారెట్ ముక్కలు బఠానీ టమాటా ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర వేసి బాగా మగ్గించి అందులో నానబెట్టిన జీడిపప్పు రొయ్యలు వేసి 2 నిమిషాలు మగ్గించి దాంట్లో ముందుగా ఉడికించిన రొయ్యల రసం నానబెట్టిన బాస్మతి బియ్యం అందులో నెయ్యి నిమ్మరసం వేసి 20 నిమిషాలు దమ్ము చేసుకుని పైన వేయించిన రొయ్యలు కొత్తిమీర చల్లుకుంటే రాజుగారి రొయ్యల పలావ్ రెడీ పండు మిర్చి కొబ్బరి కోడి కూర అది ఎలా తయారు చేసాం పండు మిర్చి కొబ్బరి కోడి కూర ఎలా తయారు చేసామంటే ముందుగా బేసన్లో చికెన్ ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పండు మిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాకలో నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు ఉల్లిపాయలు ఉప్పు వేసి వేగాక దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న కోడి ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గించి దాంట్లో ముందుగా చేసుకున్న పండు మిర్చి పేస్ట్ కొబ్బరి పేస్ట్ నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించి చివరగా పైన కొత్తిమీర చల్లుకుంటే పండు మిర్చి కొబ్బరి కోడి కూర రెడీ రాజుగారి రొయ్యల పలావ్ ఆయనకి ఆల్రెడీ పంపించాను ఎలాగుందో చెప్తారు నువ్వు తిని ఎలా ఉంది చెప్పడం ఏంటి 10,000 వచ్చేస్తా అక్కడి నుంచి సూపరా ఇక పండు మిర్చి కొబ్బరి కోడి కూర కూడా వేస్తా అన్నీ కాసి ఒక నీళ్ళు దానివల్ల ఇంకా డబల్ టేస్ట్ వచ్చింది బాబాయ్ ఆ మూలుగా అంతా వస్తుంది అన్నమాట ఇదిగో పండు మిర్చి కొబ్బరి కోడి కూర సూపరా రాజుగారిని అడుగుతానండి కూర అలాగ ఉందో అడుగు అడుగు డబ్బులు కూడా పంపాను హలో రాజుగారు నమస్కారం అండి
అదేనండి, రొయ్యల పాలా పంపించాను కదా, ఎలా ఉందండి? సూపర్ అండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. రాజుగారు చిన్న రిక్వెస్ట్ అండి. అదేనండి, నాకు అర్జెంట్గాను 10,000 అవసరం వచ్చిందండి, మీరు ఇస్తారేమోనండి. ఎందుకేటండి బాబు, ఆడెవడో హోటల్కి ఫైల్ ఎట్టుకున్నాడు ఒకడు, టై కట్టుకున్నాడు ఒకడు వచ్చి ఆ హోటల్లో గోడ సగం తీసేస్తాం లేపేస్తాం అని అంటండి. ఎవరు చెప్పడం ఏంటండి? మా కుర్రాడు ఉన్నాడు కదండి, అబ్బాయి గారు, ఆడు చెప్పానండి. ఏంటండి నిజమండి? అలాగే వరండి, రాజుగారు నమస్కారం, ఉంటానండి. అకౌంట్లో ఎత్తనాడు 10,000? అకౌంట్లో కాదు ఎదవా, ఎవడరా టై కట్టుకున్నాడు ఒకడు, ఫైల్ సంఖ్యలో పెట్టుకున్నాడు ఒకడు వచ్చి గోడ తీసేస్తానరా, అసలు 10,000 ఎవరికోసం అడిగారు నువ్వు చెప్పు. నాకు అందాక అనుమానం వచ్చింది, బేబీ గురించి నన్ను రాజుగారి దగ్గర 10,000 అప్పు చేస్తావా? ఒరే